లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సబ్స్క్రైబర్ గా మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చిన్న వీక్ ఓపెనింగ్ ఉంటుంది అనుకున్నాం మనం. 10,498, సో 10,500ని ముద్దాడేందుకు సిద్ధమవుతోంది నిఫ్టీ. అలాగే డాలర్ రూపీ వాల్యూ 64.02, ఆల్మోస్ట్ 64 రూపీస్ దగ్గర డాలర్తో రూపాయి స్ట్రెంగ్థెన్ అయి కనిపిస్తోంది. సో సెన్సెక్స్ 90 పాయింట్లు, నిఫ్టీ ఒక 20-25 పాయింట్ల లాభంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో కనిపిస్తున్నాయి. సో లెట్ ఇస్ వెయిట్ టిల్ 9:15కి అసలు అంకెలు వస్తాయిక. అండ్ అందరూ ఇప్పుడు అనుకుంటుంది రూరల్ థీమ్. సో ఒక రూరల్గా గుజరాత్లో బీజేపీకి సీట్లు ఓట్లు తగ్గాయి కాబట్టి రూరల్ ఫోకస్ ఈసారి బడ్జెట్లో రూరల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అందరూ ఇప్పుడు ఒక రైతు అనుకూల, రూరల్ అనుకూల, గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన పాలసీ డెసిషన్స్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఇరిగేషన్ రిలేటెడ్ స్టాక్స్ కావచ్చు, ఆర్ ఫార్మ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ స్టాక్స్ కావచ్చు, ఆటోస్ లైక్ రూరల్ ఫోకస్డ్ ఆటోస్ లైక్ ట్రాక్టర్లు తయారు చేసే కంపెనీలు, లేదా ఎంఎండ్ఎంలో కూడా మనం బొలేరో లాంటివి ఓన్లీ రూరల్గే ఎక్కువ పరిమితమైన మోడల్స్ అవి. సో అటువంటి మోడల్స్కి వచ్చే డిమాండ్ కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఆయా స్టాక్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. సో ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ మార్నింగ్ మనం అనుకున్నవి. మరికొన్ని రికమెండేషన్స్ ఐ విల్ జస్ట్ ట్రై టు రీడ్ దెమ్ ఫర్ యూ. ఎవరైతే ఈ పేపర్ కొనని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం, హై పొటెన్షియల్ విత్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్, కొన్ని మిడ్ క్యాప్స్ని వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. వీటిలో క్విక్ హీల్ టెక్నాలజీస్, డిజిటైజేషన్ అనుకుంటున్నాం కదా, సో డిజిటైజేషన్ థీమ్కి అనుకూలంగా ఉండే స్టాక్ క్విక్ హీల్ టెక్నాలజీస్. వీళ్ళు ఎక్కువగా ప్రధానంగా యాంటీవైరస్లు ఇలాంటివి తయారు చేసేవి కంట్రీస్ ఐటీ మార్కెట్లో 30% యాంటీవైరస్ మార్కెట్లో వీళ్ళకి యాంటీవైరస్ ప్రొడక్ట్స్లో 30% మార్కెట్ షేర్ ఉంది. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పవర్ సెక్టర్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, రివైవల్ ఆఫ్ పవర్ సెక్టర్. 2019-20 కల్లా మొత్తం కంప్లీట్ 100% ఎలక్ట్రిఫికేషన్ అన్న థీమ్లో పని ఒక అట్రాక్టివ్ బెట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని రికమెండ్ చేయడం జరుగుతుంది. అలాగే నీల్ కమల్, అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్కి మార్కెట్ మారుతుంది జిఎస్టీ, థ్యాంక్స్ టు జిఎస్టీ. సో అటువంటి కంపెనీస్లో బాగా లాభపడేది నీల్ కమల్. సో నీల్ కమల్ సంబంధించి చాలా తక్కువ వాల్యుయేషన్, సేల్స్కి 1.1 టైమ్స్ వాల్యుయేషన్ మాత్రం. నార్మల్గా సేల్స్ టు మార్కెట్ ప్రైస్ కూడా చూస్తుంటారు, వాల్యుయేషన్ కూడా చూస్తుంటారు. సో 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా కొన్ని కంపెనీలకి వాళ్ళ సేల్స్ టు మార్కెట్ క్యాప్ ఉంటుంది వాల్యుయేషన్లో. సో నీల్ కమల్కి ఓన్లీ 1.1 టైమ్సే ఉందట. అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్, ఈ కంపెనీ కమర్షియల్ వెహికల్స్ ఆప్టిక్, ఇప్పుడే మనం ఆటోస్ గురించి థీమ్ గురించి మాట్లాడుకున్నాం, ఇందులో కమర్షియల్ వెహికల్స్కి ఫోర్జింగ్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది రామకృష్ణ ఫోర్జింగ్స్. ఈ కంపెనీ కూడా జస్ట్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిటా చూస్తే ఓన్లీ 10 దగ్గర ఉంది. సో కరెంట్ ప్రైస్ 830 రూపీస్ దగ్గర అట్రాక్టివ్గా ఉందనేది. అలాగే మణపురం ఫైనాన్స్ అమాంగ్ ది ఎన్బిఎఫ్సి కంపెనీస్, దిస్ ఈజ్ ది చీపెస్ట్ ఎన్బిఎఫ్సి విత్ జస్ట్ 10 PE, సో 105 రూపాయల దగ్గర చాలా అట్రాక్టివ్గా ఉంది. రేపు మళ్ళీ ఎన్బిఎఫ్సి థీమ్ ప్లే అయినప్పుడు ఈ స్టాక్ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్న స్టాక్ ఇది. సో క్విక్ హీల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, నీల్ కమల్, మణపురం ఫైనాన్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్, ఇందాకే మనం అనుకున్న స్టాక్స్కి అదనంగా ఇవి కూడా రాబోయే రోజుల్లో అట్రాక్టివ్గా ఉంటాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి అనుకుంటున్న స్టాక్స్ ఇవి. సో ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ దే కెన్ డెఫినెట్లీ గో ఫర్ ది స్టాక్స్ విత్ జస్ట్ 1 to 2 ఇయర్స్ ఉద్దేశంతో కావాలి. కొద్దిగా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మంచి స్టాక్స్ ఇవన్నీ కూడా, దేర్ ఆల్ గుడ్ కంపెనీస్ విత్ డీసెంట్ ఫండమెంటల్స్. ఇంకా మరికొన్ని ఈమెయిల్స్ మనం తీసుకుందాం మార్కెట్స్ ప్రారంభమయ్యేలోగా. శివ కోటారెడ్డి పంపించారు ఆయన పోర్ట్ఫోలియో, మారుతి, లక్ష్మీ మిషనర్స్, పేజ్ ఇండస్ట్రీస్, హెరిటేజ్, టాటా గ్లోబల్ బెవరేజెస్.
1 year టైం ఫ్రేమ్ తో ఎలా ఉంది ఈ పోర్ట్ఫోలియో, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చా? యా, ఐ థింక్ డెఫినెట్లీ అండి. కానీ కొద్దిగా షార్ప్గా పెరిగిన స్టాక్ టాటా గ్లోబల్, కాబట్టి ఒక చిన్న రియాక్షన్లో మేబీ ఎంతగా పెద్దగా రియాక్షన్స్ రాకపోవచ్చు, కానీ ఒక 3-5% ప్రైస్ డిఫరెన్స్తో మీరు అన్న స్టాక్స్ అన్నీ కూడా ఒక 2 price points కొనుక్కోండి. బట్ ఎక్కడైనా కానీ మీకు ఒక 10-15% షార్ప్ జంప్స్ వచ్చినప్పుడు కొంచెం యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కొద్ది కొద్దిగా క్వాంటిటీ అమ్మి, కొద్దిగా క్వాంటిటీ డెఫినెట్లీ నెక్స్ట్ 2-3 years ఉంచుకునే స్టాక్స్. డాక్టర్ సత్యనారాయణ అన్న పేరుతో వచ్చింది ఇది, సత్యనపల్లి నుంచి అడుగుతున్నారాయన. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఆయన దగ్గర ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా, ప్రాఫిట్స్లో ఉన్నారు ఇప్పుడు, అలాగే ఐటీసీ మార్జినల్ ప్రాఫిట్లో ఉన్నారు, ఏం చేయాలి? ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది, అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా గోయింగ్ ఫార్వర్డ్ మీకు 15-20% స్టడీ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్లో కరెక్షన్స్ వచ్చినా ఐ థింక్ దేర్ షుడెంట్ బి ఎనీ వరీ యాక్చువల్లీ. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కోసం ఇంకా 1-1.5 year వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. బట్ ఐటీసీ చూస్తే కనుక ఇట్ హాస్ బికమ్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, మేబీ డౌన్ ట్రెండ్ అనే చెప్పొచ్చు. సో 4 months బ్యాక్ 367 హై ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 250 దాకా రావటం చూసాం, అండ్ ఒక రివర్సల్ రావటం చూస్తున్నాం స్టాక్లో. దీన్ని పుల్ బ్యాక్ ర్యాలీ అంటాం మనం. నా ఉద్దేశంలో 270 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, ప్రాబ్లీ అక్కడికి వస్తే మీరు ఒకసారి ఐటీసీ ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అగైన్ 270 above అట్లీస్ట్ 1 week ట్రేడ్ అయింది అంటే కనుక నెక్స్ట్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉంది. బట్ మీరు ప్రాఫిట్స్లో ఉన్నా అంటున్నారు కాబట్టి వీక్ చార్ట్ కాబట్టి 270-75 మధ్యలో ఒకసారి ఐటీసీని ఎగ్జిట్ అవ్వండి. శ్రీధర్ రెడ్డి బెంగళూరు నుంచి అడుగుతున్నారు, బోనస్ షేర్లు ఉన్నాయి ఈ 4 companies December 23rd నుంచి ఎక్స్ బోనస్ అవుతాయి అన్న వార్త ఉంది, వీటిలో కొనుక్కోవచ్చా? మహీంద్రా అండ్ మహీంద్రా, వక్రాంగి, క్యాస్ట్రాల్ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఈ బోనస్ కోసం కొనుక్కోవచ్చా? ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి, డెఫినెట్లీ యూ కెన్ బై దెమ్. బోనస్ కోసం అంటే బోనస్ అయిన రికార్డ్ డేట్ అవ్వగానే ప్రైస్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఆర్ ఆల్మోస్ట్ 1:1 బోనస్లో ఉన్నారు నాకు తెలిసి. సో మీకు ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది హాఫ్ అవుతుంది. బట్ యూ షుడ్ రైట్ ద వేవ్ ఫర్ ద నెక్స్ట్ 1 year అండి, ఎందుకంటే బోనస్ షేర్స్ కనుక మీరు ఒకవేళ అమ్మితే అది అగైన్ ఇట్స్ సబ్జెక్ట్ టు యునో షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. కాబట్టి మంచి షేర్లు యూ క్యాన్ బై, బట్ డోంట్ జస్ట్ ప్లే ఫర్ దట్, ఎందుకంటే దాని తర్వాత ఓవరాల్ మార్కెట్ రియాక్ట్ అయితే మేబీ ఇందులో కొద్దిగా లాస్ వచ్చే అవకాశం కూడా ఉంది. బట్ 1 year వ్యూ ఉంటే మాత్రం దే ఆర్ వెరీ గుడ్ షేర్స్. రాజశేఖర్ రెడ్డి, ఎస్ బ్యాంక్ December 340 కాల్ ఆప్షన్, 10 lots ఉన్నాయి, ఇప్పుడు ప్రీమియం తగ్గిపోయింది, ఏం చేయాలి? నో, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో 329 క్రాస్ అవటం కొద్ది డిఫికల్ట్ ఈ మంత్లో, అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేసే ఉంది. ఇన్ కేస్ ఇది సెన్సెక్స్ అడ్జస్ట్మెంట్స్ తోటి క్రాస్ అయింది అంటే కనుక ఐ థింక్ యూఆర్ లక్కీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 7 sessions ఉన్నాయి కాబట్టి మీరు ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ప్రాబ్లీ నిన్న 318 హై రావటం చూసాం, ఇన్ కేస్ అది దాటితే 329 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో 329-330 వచ్చినప్పుడు 340 కాల్ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా 304 కింద క్లోజింగ్ బేసిస్ ఒకవేళ స్టాక్ క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ మీ కాల్ ఆప్షన్స్ ఎగ్జిట్ అవడమే గుడ్ ఐడియా. తర్వాత కేశవ్ టాటా మోటార్స్ డివిఆర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, 304 రూపాయలు కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. ఆటో స్పేస్లో టోటలీ అండర్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి ఇది టాటా మోటార్స్. సో మారుతి ఒకవైపు 20-30% లాస్ట్ 6 months పెరిగితే టాటా మోటార్స్ ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో లాస్ట్ 6 months ప్రైస్ చూస్తే కనుక 345 నుంచి 230 దగ్గర రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్ మీకు షార్ట్ టర్మ్లో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ మచ్ మనీ అండి, అన్లెస్ యూ హ్యావ్ 2-3 year వ్యూ అండ్ టోటల్ కంపెనీ రివైవ్ అవుతే కానీ యుల్ నాట్ గెట్ మేజర్ మనీ. సో నా ఉద్దేశంలో 254 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, 200-day మూవింగ్ యావరేజ్, అక్కడికి వస్తే కనుక ఒకవేళ అక్కడ ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. తర్వాత మాధవి, క్రిధన్ ఇన్ఫ్రా, హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? సో బాగా పెరిగింది క్రిధన్ ఇన్ఫ్రా, నిన్న కూడా మళ్ళీ ఒక 8-10% పెరిగినట్లుగా గుర్తు. సో ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? దేర్ సమ్ న్యూస్ ఇన్ దిస్ కంపెనీ. అలాగే హెచ్సిఎల్ ఇన్ఫో, ఐ థింక్ హెచ్సిఎల్ ఇన్ఫో ప్రాబ్లీ యూ కెన్ లుక్ అండి. సో స్టాక్ లాస్ట్ 3 months చూస్తే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది, సో 45-55 మధ్యలో. ప్రాబ్లీ ఇది 58 దాటింది అంటే కనుక బ్రేక్అవుట్ చార్ట్స్గా మనం పరిగణిస్తాం. సో 2 price points విత్ అ స్టాప్ లాస్ బిలో 47 ఐ థింక్ హెచ్సిఎల్ ఇన్ఫో యూ కెన్ బై. కరెంట్ మార్కెట్ ప్రైస్ 54 ఉంది, 50 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో బిట్వీన్ 50-54 2-3 price points హెచ్సిఎల్ మీరు కొనుక్కోండి, బట్ స్ట్రిక్ట్లీ 47 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
అండ్ 58 దాటింది అంటే కనుక మేబీ 65-70 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోండి. సో క్రిధన్ 118 రూపీస్ అయింది. మనం ఐ థింక్ విజయవాడ వర్క్షాప్లో రికమెండ్ చేసిన స్టాక్ ఇది, 70 రూపీస్ దగ్గర రికమెండ్ చేస్తాం. ఇప్పుడు 118, సో ఆల్మోస్ట్ 60% పెరిగింది. ఈ రేట్లో కొంచెం ప్రైసీగా ఉంది, మేబీ ఎప్పుడైనా తగ్గినప్పుడు యూ కెన్ ట్రై దిస్ అండి. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు గుంతకల్ నుంచి. హలో సార్, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. దేంట్లో చేస్తే బాగుంటుంది, ఎలా కనుక్కున్నాను? దేంట్లో చేయటం అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? నేను ల్యాబ్ టెక్నీషియన్ సార్. ల్యాబ్ టెక్నీషియన్, ఓకే. ఎంత మీ ఇన్కమ్ లెవెల్స్? అవి బాగున్నాయా? పర్లేదు సార్. పర్లేదు. సో ఇన్వెస్టబుల్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? 30,000 ఉంది సార్. 30,000 అంతే? ఎంత మీ వయసు ఎంత? 27 సార్. 27, ఓకే. సో నవయవనంలో ఉన్నారు, ఇప్పుడే కెరీర్ ప్రారంభించి ఉంటారు. సో 30,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్, చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి. మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లక్షలు కూడా సరిపోవు, కోట్లు కూడా సరిపోవు. కానీ ఎనీవే మన ప్రొఫైల్కి తగ్గట్లుగా మనం ఇన్వెస్ట్ చేస్తాం, అందులో ఎటువంటి తప్పు లేదు. మంచి ఆలోచన చేస్తున్నారు, ఈక్విటీస్లోకి రావాలి అన్న ఆలోచన రావడమే ఒక గొప్ప ఆలోచన, మంచి ఆలోచన. మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయమనేది మనం స్టాండర్డ్గా ఇచ్చే అడ్వైస్. సో ఎటువంటి ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ అండి, అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్. అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా డెఫినెట్లీ మీకు చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. సో యూఆర్ జస్ట్ 27, డెఫినెట్లీ వసంత్ గారు అన్నట్టు స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. మనకు అవగాహన రావడానికి, కొద్దిగా నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అందులో ఎలాగుంటాయి ఇన్వెస్ట్మెంట్స్, ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, స్టార్ట్ విత్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండి. మీకు ఎక్కడైనా మనీ కంట్రోల్ ఇటువంటి సైట్స్లో కొడితే 5-star రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటారు. అందులో 5-star రేటెడ్ ఈక్విటీ ఫండ్స్ అని కొట్టండి. ద కాంపోజిషన్ షుడ్ బి 1 large cap, 1 multi cap అండ్ 1 mid and small cap కాంబినేషన్. ఇలా మీరు 10,000 రూపీస్ మీరు అప్ ఫ్రంట్ పెట్టచ్చు, 30,000 ఒకసారి అయితే. తర్వాత మీరు మంత్లీ ఎస్ఐపి అంటారు, అవి కంటిన్యూ చేయండి. అది 500 నుంచి స్టార్ట్ చేయొచ్చండి ప్రతి ఫండ్లో కూడా. సో ఫస్ట్ టైం కార్పస్ పెట్టిన తర్వాత అది స్టార్ట్ చేసి మీరు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్, నాట్ ప్రైస్ బౌండ్, అలా మీరు పెట్టుకుంటూ వెళ్తే బై ద టైమ్ యూ నో యూ రియలీ నెక్స్ట్ 5, 10, 15, 20 ఇయర్స్లో సాలిడ్ కార్పస్ తయారవుతుంది. 1 or 2 ఇయర్స్లో మీకు డెఫినెట్లీ అవగాహన వస్తుంది, అక్కడ డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఎలాగో మన కార్యక్రమం చూస్తుంటారు కాబట్టి మనం చెప్పే టిప్స్ కానీ అడ్వైస్ కానీ ఫాలో అవుతూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇది బ్యూటీ ఆఫ్ ఈక్విటీ మార్కెట్స్, చిన్న అమౌంట్స్ అండి. నా బాలగారు అన్నట్లుగా 500 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయగలిగిన ఒకే ఒక్క సాధనం, మీరు చిట్ ఫండ్ కాదు ఇంకొకటి కాదు, ఇందులోనూ కూడా 500కి 100కి మీకు ఎక్కడ ఏమి దొరకవు. 500 కూడా 100 రూపాయలు. సో మేబీ మ్యూచువల్ ఫండ్స్లో 500 రూపీస్ ఈజ్ ది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, బట్ అదే స్టాక్స్లో అయితే మీరు 100 రూపాయలన్నా కూడా ఫలానా 100 రూపాయల ధర ఉన్న ఒక షేర్ తీసుకోవచ్చు. సో అంత బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. అలాగే చాలామంది వచ్చేసారు, ఐ థింక్ ఇందాక మనం ఇంకా రికమెండేషన్స్ ఉంటాయని, ఇవి మనం ఇస్తున్న రికమెండేషన్స్ కావండి, రకరకాల బ్రోకింగ్ కంపెనీస్ అండ్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్. మళ్ళీ ఒకసారి లేట్ కామర్స్ కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, వీలైతే నోట్ చేసుకోండి. హ్యాట్సన్ అగ్రో, జ్యోతి ల్యాబొరేటరీస్, వరుణ్ బేవరేజెస్, డాబర్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, మన్పసంద్ బేవరేజెస్, ఈపీసీ ఇండస్ట్రీస్, స్వరాజ్ ఇంజిన్స్, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, ధనుక అగ్రిటెక్, జైన్ ఇరిగేషన్, ఎస్కార్ట్స్, యూపీఎల్ అండ్ క్యాన్ఫిన్ హోమ్స్. ఇవి బ్రోకింగ్ కంపెనీస్ ఇస్తున్న రికమెండేషన్స్ ఇవి. అలాగే కొన్ని థీమ్స్ నెక్స్ట్ మేబీ వాల్యుయేషన్స్ పరంగా బాగా అట్రాక్టివ్గా ఉండి థీమ్స్ అట్రాక్టివ్గా ఉన్నవి. ఆ స్టాక్స్ చూస్తే క్విక్ హీల్ టెక్నాలజీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, నీల్ కమల్, మణపురం ఫైనాన్స్, రామకృష్ణ ఫోర్జింగ్స్. ఈ 5 stocks వెరీ అట్రాక్టివ్గా వాల్యుయేషన్స్ పరంగా. ఫర్ ఇన్స్టాన్స్ క్విక్ హీల్ టెక్నాలజీస్ ఓన్లీ 18 PE. సో మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది, ట్రేడింగ్ అట్ అన్ అట్రాక్టివ్ పీఈ లెవెల్స్. సో క్యాష్ ఉంది, 460 crores క్యాష్ ఉంది వాళ్ళ బుక్స్లో. సే అంటే వాళ్ళ మార్కెట్ క్యాప్లో 25% క్యాష్ రూపంలో కంపెనీ చేతిలో ఉంది. సో విచ్ ఈజ్ ఎ వెరీ హెల్దీ సైన్ అనమాట. అటువంటి కంపెనీస్ని వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయని అనుకుంటూ ఉంటాం మనం. మనం వాల్యూ బైగా మాట్లాడుకునే కంపెనీ లాంటిది ఇది కూడా. సో క్విక్ హీల్ టెక్నాలజీస్, అలాగే నీల్ కమల్ ఇందాక అనుకున్నా 1.1 times ఆఫ్ సేల్స్, సో 1845 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఎబిటా చూస్తే ఓన్లీ 10 దగ్గర ఉంది. అలాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ బుక్ వాల్యూకి దగ్గరగా ట్రేడ్ అవుతుంది, 82 రూపీస్ దగ్గర, అందువలన అట్రాక్టివ్గా ఉంది. మణపురం ఫైనాన్స్ ఓన్లీ 10 PE, అమాంగ్ ది ఎన్బిఎఫ్సి స్టాక్స్ చీపెస్ట్ స్టాక్. సో ఈ ఉద్దేశంతో లేట్ కామర్స్ కోసం మళ్ళీ మనం రికమెండేషన్స్ రిపీట్ చేసాం.
అండ్ దేర్ ఆల్ ఎకనమిక్ టైమ్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళ రీసెర్చ్ డెస్క్ ఇచ్చిన రికమెండేషన్స్ అండి. పద్మ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి పద్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. అడగండి క్రిధాన్ ఇన్ఫ్రా కొన్నారా? ఓకే అండి, ఆవిడ కాల్ కట్ అయింది. సో ఇందాక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. సో క్రిధాన్లో ఏమన్నా టెక్నికల్గా ఏమైనా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఇంకా ఇక్కడ కూడా? యా, ఐ థింక్ ఇట్స్ ఏ బిఎస్సి లిస్టెడ్ స్టాక్ అండి. సో మంత్ ఆన్ మంత్ చార్ట్ చూస్తే కనుక 2016 జనవరిలో 125.70 హై అయిన చార్ట్ ఇది. సో ఆల్మోస్ట్ 175 నుంచి క్లోజ్ టు 47 దాకా పడింది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఇది మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో ఇందాకే మీరు చెప్పినట్టు 78 నుంచి క్లోజ్ టు 117 దాకా పెరిగింది. సో 30-35 రూపీస్ పెరిగింది. నా ఉద్దేశంలో ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఈజ్ నాట్ గ్రేట్ అండి, ఎందుకంటే 125 నుంచి 130 మధ్యలో రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఈ స్టాక్ డిప్ వచ్చి అరౌండ్ 106 నుంచి 95 వస్తే కనుక వన్ క్యాన్ బాయ్. బట్ అగైన్ స్టాక్ ఎవరి దగ్గర అయితే ఉందో ప్రాబ్లీ ఐ థింక్ 95 కింద స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తే కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఇది 125 దాటింది అంటే కనుక అప్ టు 170 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. సో మంచి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉందండి, 650 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ ఇది. సింగపూర్లో ఇక్కడ రెండు చోట్ల కూడా వాళ్ళు ఈపీసీ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే వైజాగ్ చెందిన కంపెనీ విజయ నిర్మాణ్ అని మన తెలుగు వాళ్ళ కంపెనీని వాళ్ళు ఎక్వైర్ చేశారు. అక్కడ నుంచే కంపెనీ స్టాక్ ప్రైస్లో బాగా అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాం. డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, క్రితం నిన్న ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే. తర్వాత కలర్ సత్యనారాయణ. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. గతి గురించి అడుగుదాం ఫోన్ చేస్తాం సార్. ఏ రేట్లో కొన్నారు? నేను 141లో కొన్నాను సార్. అది అంటే లాస్ట్ మంత్ కరెక్షన్ వచ్చినప్పుడు నా దగ్గర ఎస్టర్ బయోసైన్స్ ప్లస్ ఈ అటెక్స్ ప్రోజమ్ తర్వాత అవంతి ఒక 100 షేర్స్ మొత్తం తీసేసి టోటల్ గా దీంట్లోనే ఒక 3000 షేర్స్ తీసుకున్నాం సార్. ఎందుకు అంత బుల్లిష్ అయిపోయారు అంటే అది ఇంకొక పెరగలేదు. ఈ లాజిస్టిక్స్ ని ఇన్ఫ్రా కింద జాయిన్ చేశారు కదా, నేను పీవైటీ సబ్స్క్రైబర్ సార్. నేను నాకు కూడా పొజిషనల్ కాల్ వచ్చింది, 157 వరకు రావచ్చు అని ఒక వచ్చింది కాల్ వచ్చింది. అందుకని సర్లే సాత్యం ఏమన్నా ఒక 20 డేస్ లాగా ప్లే చేద్దామని చెప్పి తీసుకున్నాం సార్. తీసుకుంటే అదేమో నేను తీసుకున్నాక 124 వెళ్ళిపోయింది, అయినా నేను అమ్మలేదు అలాగే ఉంచేసాను. అది ఉంచుకోవచ్చా అది ఏంటి అని ముందు ముందు ఏమన్నా చెప్తారని. ఓకే ఓకే. సో ఆయన ఒక పొజిషనల్ కాల్ కోసం ఆయన దగ్గర ఉన్న షేర్లు కొన్ని అమ్మేసి ఇది గతిలో ఇన్వెస్ట్ చేశారు. బట్ అది టార్గెట్ వచ్చినప్పుడు పెరిగినప్పుడు అమ్మలేకపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? ఐ థింక్ మీరు స్ట్రాటజీ ఇస్ బ్యాడ్ అండి. సో బేసికలీ స్టాక్ మార్కెట్లో మనం ఏమంటే విన్నర్స్ ఆల్వేస్ విన్. సో అపెక్స్ ఫ్రోజన్ అవంతి ఇవన్నీ కూడా విన్నింగ్ స్టాక్స్. సో మీరు విన్నింగ్ స్టాక్స్ నుంచి ఒక సైడ్ వేస్ స్టాక్లో మీరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఐ డోంట్ సే ఇట్స్ ఎ లూజింగ్ స్టాక్ అని అనలేము ఈ స్టేజ్లో, ఎందుకంటే గతి లాస్ట్ 2 ఇయర్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 342 నుంచి క్లోజ్ టు 102 దాకా రావటం చూసాం. సో ఇప్పుడే కొద్దిగా రివైవ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ ఈజ్ గుడ్ ఈ స్టేజ్లో. అండ్ 3 మంత్స్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 106 నుంచి క్లోజ్ టు 148 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ మీ ఎంట్రీ పాయింట్ ఈస్ గుడ్. ఓన్లీ థింగ్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ పేషెంట్గా వెయిట్ చేయాలి. అండ్ చాలా టైం పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ కనుక 152 క్రాస్ అయింది అంటే కనుక చాలా షార్ప్గా 190 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఐ థింక్ నెక్స్ట్ 1 ఇయర్ కనుక మీరు హోల్డ్ చేస్తాను అంటే కనుక ఇట్స్ ఎ స్టాక్ టు ఓన్. సో డెఫినెట్లీ మీ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. మేబీ 185 నుంచి 200 దాకా నెక్స్ట్ 1-1.5 ఇయర్లో పెరిగే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్కి స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో 106 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. ఓకే అండి. తర్వాత మెయిల్ చూద్దాం. కిరణ్ కుమార్ అడుగుతున్నారు, ఎస్కియస్ ఇండియా బిఎఫ్ఎస్ఐ 18 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు 733 రూపాయలు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దండి. సో ప్రాబ్లీ 590 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ ఇప్పుడే కొద్దిగా రివైవల్ రావడం చూస్తున్నాం. ఒక డౌన్ ట్రెండ్ నుంచి ప్రాబ్లీ రివర్సల్ ట్రెండ్ రావడం చూస్తున్నాం. 2016 మేలో ఆల్మోస్ట్ ఎస్క్యూఎస్ 1240 దగ్గర టాప్ అవుట్ అయింది. అండ్ లాస్ట్ మంత్ లో వాజ్ 430. సో ఆల్మోస్ట్ 1/3 అయిపోయిన స్టాక్ ఇది. అండ్ లాస్ట్ 4 డేస్గా ఒక మంచి అప్ మూవ్ రావడం చూస్తున్నాం. సో మేబీ ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయాలి. నా ఉద్దేశంలో 784 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది.
590 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఉన్న పొజిషన్కి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ విత్ ఎ స్టాప్ లాస్ కూడా. ఫ్రెష్ అడిషన్స్ అయితే డెఫినెట్లీ వద్దు. 511 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 785-800 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. శ్రీధర్ అడుగుతున్నారు, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ హెచ్డిఐఎల్ అండ్ బీకేటీ 6 మంత్స్ కోసం ఎలా ఉంటాయి ఇవి? హెచ్డిఎల్ ఈజ్ ఎ క్లియర్ అవార్డ్ అండి. టోటల్ ఇన్ఫ్రా స్పేస్ రివైవ్ అవుతున్న ఈ స్టాక్లో మనకి అప్ మూవ్ రావటం కనపట్లేదు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 53-54 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, క్లియర్గా అవాయిడ్ చేయమని చెప్తాను. మేబీ శంకరా బిల్డ్ కామ్ ఇక్కడ నుంచి ఒక 5% కరెక్షన్ అవుతే ప్రాబ్లీ ఎంట్రీ పాయింట్గా మనకు కనిపిస్తుంది. బట్ అగైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మీరు ఆ స్టాక్ని ఎంటర్ అవ్వాలి. సో శంకరా బిల్డర్స్ మేబీ యూ కెన్ అటెంప్ట్ మేబీ 5% లోవర్ ఫ్రమ్ దిస్ కరెంట్ మార్కెట్ ప్రైస్. సో మార్కెట్స్ ఇన్ఫ్యాక్ట్ కొంత నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది మనకు. కంపెనీస్ లైక్ మహానగర్ టెలిఫోన్ MTNL ఈజ్ వెరీ స్ట్రాంగ్ మిడ్ క్యాప్స్లో, 14% పెరిగింది. ఐటీఐ, రెండు టెలికామ్ కంపెనీసే, రెండు పబ్లిక్ సెక్టర్ కంపెనీసే, ఈ స్టాక్ కూడా 13% పెరిగింది అమాంగ్ ది మిడ్ క్యాప్స్ స్ట్రాంగ్ గెయినర్స్ ఈ రెండు. ఐ థింక్ డిఓటీ కొంత ఈ రెండు కంపెనీలని రివైవ్ చేయబోతుంది. ఐటీఐ త్వరలోనే ప్రాఫిటబుల్ కాబోతోంది, ఇటువంటి వార్తలు వస్తున్నాయి. దాంతో MTNL ఐటీఐలో మనం స్ట్రెంగ్త్ చూస్తున్నాం. అలాగే రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ 5% పెరిగింది. ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 4% పెరిగింది. టైమ్ టెక్నోప్లాస్, డెల్టా కార్, మిందా ఇండస్ట్రీస్, ఏజిస్ లాజిస్టిక్స్, మర్క్, సోమాని సిరమిక్స్, మ్యాక్స్ ఇండియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, గెయిల్, జైన్ ఇరిగేషన్, ఇమామి, ఇవన్నీ స్ట్రాంగ్గా, జ్యోతి ల్యాబొరేటరీస్. సో రూరల్ థీమ్ కొంత కనిపిస్తుంది మనకి ఈ స్టాక్స్లో. సో ఇటువంటి స్టాక్స్. అలాగే లార్జ్ క్యాప్స్లో మనం గమనిస్తే న్యూ ఇండియా అష్యూరెన్స్ 2.3% పెరిగింది, ఓఎన్జీసీ 2%, గెయిల్, మారుతి సుజుకి 9,986, ఇంకా 14 రూపాయల తేడా 10,000 రూపాయల మార్క్కి. అలాగే ఎడిల్వైస్, కోల్ ఇండియా, కన్జైన్ ఎరోలాక్, మ్యారికో, తర్వాత హీరో మోటోకార్ప్, కమిన్స్ ఇండియా, వక్రాంగి, ఇటువంటి స్టాక్స్ లాభాల్లో ఉంటాయి. నష్టాల్లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4% నష్టపోయింది, సన్ టీవీ 1% డౌన్, గోద్రేజ్ కన్జ్యూమర్ 1% డౌన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అన్ని జస్ట్ 1% నష్టాలతో ట్రేడ్ అవుతున్న కౌంటర్స్ ఇవి. హిందుస్థాన్ పెట్రోలియం, వేదాంత, అదానీ పోర్ట్స్, అలాగే మిడ్ క్యాప్స్లో నష్టాల్లో ఉన్న స్టాక్స్ బాంబే రయన్ ఫ్యాషన్ స్టాక్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ కంపెనీ. సో వెరీ హైలీ స్పెక్యులేటివ్గా ఈ మధ్య ఎస్ఎంఎస్లు కూడా వచ్చాయి బాంబే రయన్ ఫ్యాషన్కి సంబంధించి. వన్ ఆఫ్ ది ఎస్ఎంఎస్ నేను మొన్న ఆ మధ్య ఒక ప్రోగ్రాంలో చదవడం కూడా చూసాం, 10% డౌన్. కిర్లోస్క్ ఆయిల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 3M ఇండియా, సన్టెక్ రియల్టీ, వినతి ఆర్గానిక్స్, అలహాబాద్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, విజయ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్. సో ఆల్ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ మనం గమనిస్తున్నాం. ఫోర్టీస్ హెల్త్ కేర్, యూనియన్ బ్యాంక్, ఇలాంటివన్నీ, రిలయన్స్ నిపాన్ లైఫ్ ఎసెట్ మేనేజ్మెంట్. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. చైతన్య అడుగుతున్నారు, అపోలో టైర్స్ ఉన్నాయట 253లో, 1 మంత్ కోసం తీసుకున్నారు. యూ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. 1 మంత్ కోసం అయితే ఐ థింక్ కొద్దిగా రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. సో లాస్ట్ 4 డేస్లోనే ఈ స్టాక్ చూస్తే కనుక క్లోజ్ టు 240 నుంచి 260 దాకా పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ యూ షుడ్ హోల్డ్ విత్ ఎ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండి. సో 2-డే లో ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ స్టాప్ లాస్. 255 కింద ఇన్ఫ్యాక్ట్ ఇది క్లోజ్ అయింది అంటే కనుక యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ ద పొజిషన్. అండ్ ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి 267-270 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. కాలర్ లైన్లో ఉన్నారు ఒంగోలు నుంచి, మాధవి. హలో. హలో, అడగండి. మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఐఎస్డిసి ఉంది సార్ మా దగ్గర, ఒక 60 యూనిట్స్ ఉన్నాయి. ఏదండి? ఐఎస్డిసి సార్, హెవీ ఇంజనీరింగ్. ఓకే, రైట్. ఓ, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, యూ కెన్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్. అంటే ఇందులో వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి, 7,000 రూపీస్ చిల్లర్ ఉంది. అది బేసికలీ వాళ్ళు షుగర్, సిమెంట్ ఇటువంటి అన్ని మిషనరీ చేస్తారండి. ఇదివరకు సరస్వతి ఇండస్ట్రియల్ సిండికేట్ దీని పేరు, ఇప్పుడు ఐఎస్జిఈసి అని ఉంది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. తప్పకుండా మీరు ఎప్పుడు కొన్నారు, ఏ రేట్లో కొన్నారు చెప్పలేదు కానీ, ఏ రేట్ ఏ రేట్లో కొన్నారు మాధవి మీరు? హలో, కొన్నాను సార్, 2.5 ఇయర్ అయింది. ఏ రేట్లో కొన్నారు? 6,100 సార్. 6,100, బాగుంది. 8,000 ఉంది ఆల్మోస్ట్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ కంపెనీ. వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి కానీ ఇటువంటి మీకు డెఫినెట్లీ మంచి. అండ్ దీని ట్రాక్ రికార్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ అండి. ఇట్స్ ఆల్మోస్ట్ 2 డికేడ్స్ ఓల్డ్ కంపెనీ. అండ్ ఇట్స్ అ క్లస్టర్ ఆఫ్ కంపెనీస్, అంటే వీళ్ళు సిమెంటు అన్ని ఇతరత్ర అన్ని మిషనరీ, షుగర్ అన్ని మిషనరీస్ చేస్తారు. డెఫినెట్లీ ఈ స్టాక్ రిటైన్ చేయండి మీరు. సో మనం
పెద్ద షేర్లు కదా, కొంటే ఏముంటుంది, ఇంక ఇంతకంటే ఏం పెరుగుతాయి అని అనుకుంటాం. ఆవిడ 6,000 కొంటే ఇప్పుడు 8,000 అయింది. దట్స్ ది పవర్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్. ఐఎస్జీసీ హెవీ ఇంజనీరింగ్ రమణ మలేషియా నుంచి. హలో, మార్నింగ్ అండి. అడగండి అన్న. గుడ్ గుడ్. మలేషియాలో బాగా సంపాదిస్తున్నారా? అంటే ఇంకా ప్రస్తుతానికైతే చల్లలేదు, పాజిటివ్ ఉన్నాను. ప్రస్తుతానికి వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ ఒక కాల్ చూశాను సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్, పరీక్షలు అడుగుతున్నాను. మీరు అంటే చెప్పారు కానీ TV5 న్యూస్ రెగ్యులర్ స్టూడెంట్ చెప్పలేదు. నేను మాత్రం ఒక 6 మంత్స్ నుంచి ఈ TV5 న్యూస్ రెగ్యులర్ గా చూస్తాను. ఈ సజెషన్స్ బాలాగారు కానీ, తర్వాత శిరీష్ గారు కానీ, వీళ్ళందరికి చూడడం కానీ నా పోర్ట్ఫోలియో మాత్రం పర్లేదు. మీ పోర్ట్ఫోలియో బాగానే ఉంది. ఎంత ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి రమణ. ఏంటంటే ఎక్కువగా కాల్ చేశాను. మా ఫ్రెండ్ తను కూడా ఇప్పుడు ఒక పిఎస్ వచ్చి సతీష్ శ్రీకాంత్ మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవడం చూడటం, తను తను కూడా మంచి పోర్ట్ఫోలియో ఉంది, చాలా బాగా మంచి మంచి బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు. గుడ్ గుడ్. సో చాలా మంది కంటే నా పరీక్ష ఏంటంటే కనుక ఎక్కువ తనకాలండి, తెలుగులో మాకు ఏమైనా సింపుల్ గా ఉండేది అది కావాలండి. మొత్తం పాజిటివ్ గా పేరు కానీ రావణ్ గారు. సో ఇందాక కూడా మనం కూడా అనుకున్నాము ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ లాంటి వెబ్సైట్స్ సమగ్రంగా క్యాపిటల్ మార్కెట్స్ కోసమే, ఈక్విటీ మార్కెట్స్ కోసమే ప్రారంభించిన వెబ్సైట్స్ చాలా తక్కువ ఉన్నాయి, అతి స్వల్పం వేళ మీద లెక్క పెట్టచ్చు బహుశా తెలుగులో. సో మనం అందులో అగ్రశ్రేణిలో ఉంటామని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ .in ప్రతిరోజు ఒకసారైనా సరే చూడండి. అంటే మొత్తం ఏదో మార్కెట్ సంబంధించిన సమగ్ర సమాచారం అందులో ఉంటుందని చెప్పం కానీ, బట్ సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తున్నాం. అందులోనే కొంత సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్ కూడా ఉంది బోత్ ట్రేడర్స్ అండ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కోసం. సో ప్రాఫిట్ ఆఫ్ ట్రేడ్ని రెగ్యులర్గా చూడండి, TV5 చూడండి, వీలైతే ఇతర భాషలు లైక్ ఇంగ్లీష్ ఛానల్స్, CNBC, ET Now ఇవన్నీ ఎలాగో ఉండే ఉన్నాయి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఇంటర్నెట్ ఈజ్ ది ఓషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అటువంటి ఒక చక్కటి అద్భుతమైన సదుపాయం ఈ జనరేషన్కి అందుబాటులో ఉంది. తర్వాత స్వెలెక్ట్ ఎనర్జీ తీసుకున్నారట 527 రూపాయల్లో. చైతన్య, హోల్డ్ చేయొచ్చా? దీని నుంచి టాటా పవర్కి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? సో కొంతమేరకు పెరిగి ర్యాలీ వచ్చి ఆగిపోయిన కౌంటర్స్లో సెలెక్ట్ కూడా ఒకటి. బట్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. సెలెక్ట్ ఎనర్జీ ఈజ్ ఇన్ టు కంప్లీట్లీ రెన్యువల్ ఎనర్జీ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్విప్మెంట్, అంటే సోలార్, బేసికలీ మేజర్ సోలార్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ దే ఆల్సో మేక్ ఎక్విప్మెంట్ టు ఫర్ సోలార్ ఫార్మ్స్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఇన్ విదిన్ ద ఎనర్జీ స్పేస్. దిస్ హెస్ గాట్ మోర్ ప్రామిసింగ్ ఫ్యూచర్ అండ్ సెలెక్ట్ ఎనర్జీ ఈజ్ అ స్మాల్ ఈక్విటీ బేస్డ్ కంపెనీ. And recently stock performance Vasant gar annatu probably around 600 daage it's taking a small breather. Last 1 year lo manchi performance Tata power anedi, these are large companies, you know. Tata power last 10-15 years they have not given a major return and it's only either a dividend play, dividend kuda antaga yetledu vallu. So don't shift from Select Energy to Tata Power. These are more trading shares and they're only good for traders, not for investors. తర్వాత కవిరాయణి శంకర ఫణీంద్ర శర్మ, చాలా లాంగ్ నేమ్, ఆయన పంపించారు మెయిల్. షాల్వీ లిమిటెడ్ IPO తీసుకున్నారట, 248 ఇష్యూ ప్రైస్ అయితే 239 లిస్ట్ అయింది. మనం అందుకనే ఐపీఓస్ని రికమెండ్ చేయడం మానేసామండి. సో దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు స్క్వీజ్ ది ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ నుంచి ఎంత వస్తే అంత పిండుకుందాం అన్న ఆలోచనతో ఎక్కువ ఐపీఓలు వస్తున్నాయి. క్వాలిటీ ఐపీఓస్ సంఖ్య బాగా తగ్గిపోయింది, అందుకనే సెకండరీ మార్కెట్లోనే ఉండమని రికమెండ్ చేస్తున్నాము. సో మీ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి, అంతకంటే మనం ఇందులో చెప్పడానికి కూడా ఏం లేదు. ఇట్స్ ఇన్ అట్రాక్టివ్ సెగ్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్, కాకపోతే ప్రైసింగ్ మాత్రం చాలా రాంగ్ ప్రైసింగ్ అండి షాల్బీ ఐపీఓలో. దెన్ గ్లాస్ కంపెనీ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్ జ్యోతుల. సెయింట్ గోబెయిన్, హాల్దిన్ గ్లాస్, లావోపోలా, బోరోసిల్, ఈ నాలుగిట్లో ఏది బెటర్?
It's a, they are different companies and all are glass in the sense Saint Gobain is into a different glass. You know, basically construction lo vaadedandi and cladding and as well as, you know, external surface ki vaadedi. And La Opala and Borosil, they make bone china or, you know, exclusively fine crockery. And Borosil also has scientific glassware in the name of Corning. Actually, Corning is the world leader in scientific and laboratory glassware. So, Haldin glass is again a cladding as well as they make glass for packaging. So, in Nalugu different segments within the glass industry. And so, definitely Saint Gobain has recently done well, but profitable company, it's a multinational company, it's a very old company. So, in my opinion, if you want to choose, I think you should go with Borosil and Haldin. Friend, it's a good sector and manu indulonchi rendu stocks ni value base ga icham gathamlo, Saint Gobain and Haldin also. So, all four companies are doing well, in fact. Ravikiran cheptunnaru wealth creation tips ane oka YouTube channel undata telugu lo istunnarata information ni deeni gurinchi cheppandi antunnaru. So, teliyadandi itwanti companies konni కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ వచ్చే కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మార్కెట్స్లో వచ్చే సమాచారాన్ని, ఇంటర్నెట్లో ఉండే సమాచారాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫిల్టర్ చేసుకుని ఏది మంచి ఏది చెడు ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. అప్పుడే ఆయా ఛానల్స్ జోలికి కానీ ఆయా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్స్ జోలికి కానీ వెళ్ళాలి. లేకపోతే ఇలా టిప్స్ ఇస్తారని చెప్పేసి వెళితే మనం చాలా వాళ్ళకుండే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కారణంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కేర్ఫుల్గా ఉండండి. మేమేద గొప్ప అని చెప్పడం కాదు, బట్ మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదు, అంతమించి వేరే ఏం చెప్పలేము. నరేష్ అడుగుతున్నారు, 2 లక్షలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలనుకుంటున్నారట, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎనీ గుడ్ 5-స్టార్ రేటెడ్ స్కీమ్స్ అండి, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ. మనం తరచుగా చెప్పే బిర్లా సన్ లైఫ్లో టాప్ 100, అలాగే హెచ్డిఎఫ్సి ఈక్విటీ, దెన్ ఎస్బీఐ బ్లూ చిప్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఫోకస్ బ్లూ చిప్, ఇటువంటి ఫండ్స్లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. మేబీ 4 ఫండ్స్ తీసుకొని ఒక్కొక్క దానిలో ఒకసారి లంసంగా చేయొద్దు, కొంచెం విడతలుగా దఫాలుగా మీరు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి. తర్వాత భరత్ అడుగుతున్నారు, హిమాద్రి స్పెషల్ కెమికల్స్ ఇందులో ఎంటర్ కావచ్చా ఇప్పుడు? యా, ఎంట్రీ పాయింట్ అంటే మీకు 2-3 ప్రైస్ పాయింట్స్ వ్యూ ఉండాలండి. అదర్వైజ్ ఐ థింక్ ఇమీడియట్లీ 1 ప్రైస్ పాయింట్లో అయితే ఎంట్రీ అవ్వకూడదు. సో స్టాక్ మనం లాస్ట్ 6 to 1 ఇయర్గా చూస్తే కనుక 44 నుంచి క్లోజ్ టు 178 దాకా పెరిగింది. సో లాస్ట్ 3 మంత్స్లో కన్సాలిడేషన్ నుంచి స్లైట్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో 3 మంత్స్లో ఎప్పుడైతే కట్ అవుతుందో ప్రాబ్లీ అక్కడి నుంచి ఇంకా డౌన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నాట్ టు మిస్ అవుట్, ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ కొనండి, ఎందుకంటే 178 నుంచి 147 దాకా కరెక్ట్ అయింది కాబట్టి. సో 159 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రాబ్లీ 159 నుంచి 136 వరకు 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ అగైన్ మీకు 1 ఇయర్లో 15% రిటర్న్ ఇఫ్ యూఆర్ హ్యాపీ, ఐ థింక్ ఈ స్టాక్ మీరు ఎంటర్ అవ్వాలి. తర్వాత బాబు శ్రీనివాస్, సరళ పెర్ఫార్మెన్స్ కొన్నారట 57 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? హైలీ వోలటైల్ స్టాక్ అండి, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో 50 రూపీస్ నుంచి క్లోజ్ టు 64 దాకా పెరగటం చూసాం. సో వితిన్ 2 డేస్ 14 రూపీస్ పెరిగిన స్టాక్ ఇది. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే నా ఉద్దేశంలో అట్లీస్ట్ 50% యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్. సో మీరు కొన్న పాయింట్ కూడా ఇట్స్ నాట్ ఏ లోవర్ పాయింట్, 57లో కొన్నారు, 64 దగ్గర మీరు 50% బుక్ చేసి బ్యాలెన్స్ 50% మీరు 54 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ అప్ మూవ్లో 69.5 నుంచి 72 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవుతే ఇట్స్ అ గుడ్ ఐడియా. శ్రీనివాస్, ఎస్ఎంఎస్ ఫార్మా 128లో హ్యూజ్ క్వాంటిటీ కొన్నారట, మరి ఎన్ని లక్ష కొన్నారా, 2 లక్షల షేర్లు కొన్నారా తెలీదు. సో ఎనీవే ఆ రేట్ రాలేదు ఇప్పటిదాకా అని. మీరు అంత ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీకు కంపెనీ గురించి బాగా తెలిసైనా ఉండుండాలి, లేదా ఫారెస్ట్ మేనేజ్మెంట్ వెన్ దే ఆర్ గోయింగ్ టు లిఫ్ట్ దిస్ డర్టీ స్టాక్, మీ షేర్ పెరగినంత మాత్రాన వాళ్ళని శాపనార్థాలు పెట్టడం కూడా కరెక్ట్ కాదండి. అసలు మీరు ఎందుకు కొన్నారు, ఏంటి మీకు అంత కాన్ఫిడెంట్, ఎందుకు వచ్చింది ఆ కంపెనీ గురించి? వితౌట్ నోయింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ మీ ఇంత డబ్బు పెట్టాలని మీకు అధికారం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ హక్కు లేదు. సో ఇప్పుడు కంపెనీ నా తెలిసిందో దే ఆర్ గుడ్ పీపుల్, ఐ డోంట్ నో వెదర్ ఫైనాన్షియల్లీ ఎలా ఉంది ఆ కంపెనీ పరిస్థితి అనేది తెలియదు, కానీ దట్టీ మేనేజ్మెంట్ అని అనటానికి అర్హత లేదు మీకు. బట్ దే ఆర్ గుడ్ పీపుల్, దే డూయింగ్ వెల్. మీకు ఏమైనా ఎస్ఎంఎస్ ఫార్మా గురించి సమగ్ర సమాచారం ఉందా మీద? నో, ద స్టేట్మెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ యాక్చువల్లీ అట్రోషియస్ అండి.
డర్టీ మేనేజ్మెంట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిఫ్ట్ ద షేర్ ప్రైస్. మేనేజ్మెంట్స్ డోంట్ లిఫ్ట్ ద షేర్ ప్రైస్, మేనేజ్మెంట్ డోంట్ విత్ సీ దే ఆర్ సీరియస్ ఇన్ రన్నింగ్ దేర్ కంపెనీస్ అండి. రీసెంట్లీ అది ఒక హైవ్ ఆఫ్ అయింది, దే హవ్ ఆల్సో గివెన్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్, ఇట్స్ అ డిఫరెంట్ కంపెనీ. సో డెఫినెట్లీ ఎంబెడెడ్ వాల్యూ ప్రయర్ టు డివిజన్ అనేది ఉండింది. సో ప్రాబ్లీ అది అయిన తర్వాత మీరు హైలో కొన్నారు. అండ్ ఎస్పెషలీ ఫార్మసిటికల్ కంపెనీస్, ఇట్స్ అ స్మాల్ క్యాప్ ఫార్మసిటికల్ కంపెనీ కాబట్టి యూ హ్యావ్ టు గివ్ దెమ్ దేర్ టైమ్ టు పర్ఫామ్. ఎందుకంటే ఫార్మసిటికల్ కంపెనీస్లో ఒకటి రెగ్యులేటరీ రిస్క్ ఉంది, ఒకటి ప్రైజింగ్ రిస్క్ ఉంది. డెఫినెట్లీ దిస్ కంపెనీ హ్యాస్ బీన్ ఇన్ గేమ్ ఫర్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 decades, 20 years నుంచి. సో ఐ డోంట్ థింక్ యువర్ స్టేట్మెంట్ ఈస్ రైట్. ఇందాక వసంత్ గారు అన్నట్టు డోంట్ బ్లేమ్ ద మేనేజ్మెంట్స్ ఫర్ స్టాక్ ప్రైస్, దే హ్యావ్ టు డూ దేర్ బిజినెస్ ప్రాపర్లీ. ఐ బిలీవ్ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్, యూ షుడ్ హోల్డ్ ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్, యూ విల్ గెట్ యువర్ మనీ. ఐ థింక్ కొంతకాలం క్రితం నేను ఆయనతో మాట్లాడడం జరిగింది ఎస్ఎంఎస్ ప్రమోటర్తో. ఈ సెట్ 18-19 ఈజ్ గోయింగ్ టు బీ గుడ్ ఇయర్స్ ఫర్ దెమ్. సో 17లో మేమేమి, దిస్ వాజ్ అబౌట్ 6 మంత్స్ బ్యాక్, మేమేమి అద్భుతాలు ఆశించట్లేదు. బట్ 18-19 నుంచి మేము ఏదైతే ఎక్స్పాన్షన్ చేసామో, ఏవైతే మా పైప్ లైన్ ఆర్ఎండి పైప్ లైన్ ఉందో, అందులో నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తాయని నేను చెప్పడం జరిగింది. ఓపిక ఉంటే హోల్డ్ చేయండి. బట్ స్టాక్ ప్రైస్ కోసం మనం మేనేజ్మెంట్ని నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ దొంగ మేనేజ్మెంట్ దెన్ డెఫినెట్లీ తిట్టవచ్చు, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బ్లేమ్ దెమ్. బట్ సీరియస్ ప్రమోటర్స్ ఉంటారు, మేబీ బికాజ్ ఆఫ్ ది సైక్లికల్ ఇష్యూస్ ఒక్కొక్కసారి 2-3 quarters ఆర్ 4 quarters 5 quarters కూడా రాంగ్ రిజల్ట్స్ అంటే బ్యాడ్ రిజల్ట్స్ రావచ్చు. ఇట్స్ నాట్ బ్యాడ్ రిజల్ట్, బేసికలీ ఫార్మా సెక్టర్ ది దే హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. మీరన్నట్టు 18-19 ఒక ఏదైనా మనం ఒక మాలిక్యూల్ ఫైల్ చేస్తే దాని వాలిడేషన్ బ్యాచ్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1.5-2 years టు గెట్ ద అప్రూవల్. సో ఇట్స్ ఏ నేచర్ ఆఫ్ ద బిజినెస్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐ మీన్ డెఫినెట్లీ యు ఆర్ విత్ ఎ డీసెంట్ కంపెనీ, దట్ మచ్ ఐ కెన్ సే. బట్ యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ద కంపెనీ టు పర్ఫామ్. అసలు ఫస్ట్ మీరు అంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆ కంపెనీలో మీకు ఎందుకు వచ్చింది? మీరు ఎందుకు అంత హ్యూజ్ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేశారు? ఉండాలి కదా ఒక జస్టిఫికేషన్, ఒక రీజనింగ్ ఉండాలి కదా, అది రాయండి, దెన్ మనం మాట్లాడదాం మళ్ళీ. అంటే ఇదేదో ఎస్ఎంఎస్ ఫార్మ్ అని మేము వెనకేసి రావట్లేదు, ఆయనతో మనకి ఎటువంటి లాలూచి లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. మళ్ళీ ఎటువంటి అట్రిబ్యూషన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాం. లైక్ ఎనీ అదర్ కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మ్ అని కూడా మనం ట్రీట్ చేస్తాం. అండ్ ఇంకా చాలా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి, మన వ్యూయర్స్ కూడా వందల సంఖ్యలో ఉన్నారు, కానీ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి ముగించక తప్పదు. మళ్ళీ 11 గంటలకి అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్, పొజిషనల్ కాల్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in సబ్స్క్రైబర్ గా మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. భారతీ సిమెంట్ ప్రజెంట్స్ TV5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2017.